हेलो व्यूअर्स नमस्ते वेलकम टू अवर चैनल भाग्यनगर में बंगार तोट नैन सरोजनी फ्रम हैदराबाद यह चला इंपॉर्टेंट टॉपिक नैन चला सफर अला चाल मंदी प्रॉब्लम तो सफर तुंदर वीडियो चुनाव अदेटे नेमटोड्स नेमटोड्स गुरी जनरल ने इंट तैयार लिक्विड्स वस्ता अंडर कंट्रोल उ इप्ड हैदराबाद लास्ट 40 डेस नीचे भयंकर वानल पड़ता है मन एम लिक्विड्स इच्छे वेसलबाट असल को कंपलसरी मन एद मेजर तस्काे नेना चपेबो मुझे असल नेमटोड्स अंटे चाल मंदी नेमटोड्स नेमटोड्स विंटर का नेमटोड्स अंटेट तेयटे नेमटोड्स अंटेम का సన్నటి నులుపురుగులు మీ అందరికీ తెలిసిందే కదా మన బాడీలో కూడా ఉంటాయి అలాగే ఏదైనా వదిలేసాం అనుకోండి డికంపోజ్ అయ్యే ప్రాసెస్ లో నులుపురుగులు వస్తూ ఉంటాయి అలాగే మొక్కల్లో కూడా వస్తాయి ఈ మొక్కల్లో వచ్చే నులుపురుగుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్ని చెడ్డవని చెప్పలేము అందులో మంచివి ఉన్నాయి చెడ్డవి ఉన్నాయి మనకి ఏంటంటే ఆ చెడ్డ నులుపురుగులు ఏవైతే ఉన్నాయో మన మొక్క వేళల్లో చేరిపోయి గూడు కట్టుకొని అందులోనే ఫ్యామిలీలు పెంచేస్తున్నాయి ఆ మొక్క యొక్క బలం ఆ మొక్క నుంచి ఆ సెల్యులోజ్ లో దూరిపోతున్నాయి కాండంలో దూరిపోతున్నాయి వేళల్లో దూరిపోతున్నాయి బుడిపల్లల్లే కట్టేసేసి మన మొక్కకి కాపుకి పూతకి కాపుకి అవసరమైన పదార్థాన్ని అవి తినేసేస్తున్నాయి దాంతో చాలా డ్యామేజ్ జరుగుతుంది మొక్క చుట్టానికి చాలా హెల్తీగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినంత కాపు రావట్లేదు తీరా చెక్ చేసుకుంటే మొదట్లో మనకి నెమటోడ్స్ కనిపిస్తున్నాయి ఇమిడియట్ గా మనం ఒక మెజర్ తీసుకోవాల్సిందే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చెప్పాను కదా ఇప్పుడైతే లిక్విడ్స్ ఇచ్చే కండిషన్ అయితే లేదు మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆగస్ట్ అంతా కూడా ఇలాగే హెవీ రైన్స్ పడుతూనే ఉంటాయని మనకి తెలుస్తోంది చెప్తున్నారు కదా सो इपू लिक्विड तैयार इच्छे व्यवधि इवे पे अंदकनी ने अमेजा लीचा नेमटोज पी अच्छा अभी एला यूजी दर एटने चूपस्ता ओके मनुक प्रोडक्टन अमेजा नीचे जरिए सर्चे जरिए एंकंटे कैमिकल्स इव इष्ट ले అందుకని చెప్పి బయో ప్రొడక్ట్ కోసం వెతకడం జరిగింది అల్టిమేట్ గా ఈ ఉత్కర్ష వాళ్ళది నెమటోజ్ పి అనేది ఈ బ్రాండ్ దొరికింది తెలిసిందన్నమాట నెమటోజ్ పి అయితే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు బయో అని చెప్పారు బయోనా కాదా అనేది నాకు కూడా తెలియదు వాళ్ళు ఇవ్వడం అయితే ఇక్కడ బయో అని చెప్పి ఇచ్చారు ఈ కింద మనకి ఇక్కడ ఇచ్చారు చాలా క్లియర్ గా బయో అని చెప్పి ఇచ్చారు సో చాలా వెతికి వెతికి దీన్ని తెప్పించడం జరిగింది నెమటోజ్ పి అనేది यह पैके खरीद ओरिजिनल प्राइस 350 रुपीस मात्रमे मन को अन्नी टैक्स शिपिंग चार्जेस अंत अेटपड़की 400 पड़े पैकेट अच्छे दी वाले मामूल मन नेमटोड्स के का ग्रब्स उंटाई कदा अंटे तेल्लटी वेरु पुरुगु उंटाई कदा वेरु तिनेस्तस्तायि कोरिकेसि नेमटोड्स पाटु अदि कूडा इंकोक मेजर प्रॉब्लम मनकि सो अदि कूडा कंट्रोल अवुतुंदि इदि वेस्ते अनि चेप्पि चेप्पारु अयिते ई प्रोडक्ट तयारैनप्पटि नुंचि 1 इयर लोपुल दीन्नि वाडुकोवच्चु अयिते इप्पुडु मनं ओपेन चेसाक साध्यमैनंत तोंदरगा वाडुकोमनि चेप्पि इंस्ट्रक्षन्स उन्नायि अन्नमाट नेनैते अमेज़ॉन लोने तेप्पिच्चानु चेप्पानु कदा శాంపిల్ గా ఒక ప్యాకెట్ తెప్పించాను ఇది వాడి చూసినాక రిజల్ట్ ఎలా ఉందో చూసి ఈ లోపు గనుక వానలు తగ్గితే మన నేచురల్ ప్రొడక్టే వాడకోవచ్చు లేకపోతే మరో ప్యాకెట్ తెప్పించి వాడకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తెప్పించడం జరిగింది ఇది నెమటోజ్ పి ఓకే కర్రీ చెప్పాను కదా వాడుకునే విధానం కూడా ఉంది అయితే దీనికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే మన కళ్ళల్లో అది పడకూడదు చేతికి గ్లోవ్స్ వేసుకొని వాడమన్నారు అలాగే జాగృతగా వేసుకోవాలి తడిగా ఉండాలి ఇది వాడేటప్పుడు మొక్క మొదలు తడిగా ఉండాలి తడిగా ఉంటే చాలు అది స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువ కూడా వేయకలేదు ఒక హాఫ్ స్పూన్ పౌడర్ మనము మొక్కల మొదట్లల్లో వేసేస్తే సరిపోతుందన్నమాట బాగా కంట్రోల్ అవుతుంది విత్ ఇన్ 2 డేస్ మనకి రిజల్ట్ కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు మనం ఈ రోజు వేసాం అనుకోండి విత్ ఇన్ 2 డేస్ మనకి వెంటనే రిజల్ట్ కనిపిస్తుందని చెప్పి చెప్పారు
సో చూద్దాం ఒకసారి వాడు చూస్తే తెలుస్తుంది. సో ఒక్కసారి ఏమవుతుందంటే మనం తయారు చేసుకోలేనప్పుడు తెప్పించుకోవటం బెటర్. అది వానల వల్ల కావచ్చు, టైం లేకపోవటం వల్ల కావచ్చు, ఏదైనా సరే అన్సర్టెన్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఇలా తెప్పించేసుకుంటే పోతుంది. సో ఇది కొంతమందికన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఇది తెప్పించడం జరిగిందనమాట. చూద్దాం లోపల ఎలా ఉందో. భయం అన్నారు కదా, చూద్దాం. మా గార్డెన్కి అయితే ఇది ఒకవైపు కూడా రాదు, మీకు అందరికీ తెలిసిందే కదా. ముందైతే ముఖ్యమైన మొక్కలకు వేస్తాను. ముఖ్యంగా నాకు మన ఆకాకరు ఉన్నాయి కదా, ఆకాకరు దుంపలు. ఒక మొక్కకైతే ఆకాకరు దుంపకు పట్టింది. ఇమ్మీడియట్గా నేను దానికి ఈ సొల్యూషన్ వేయాల్సిందే తప్పదు. అలాగే మన వంగ మొక్కలు, బీర మొక్కలు, ఈ నేలలో దుంపజాతి మొక్కలు, ముఖ్యంగా దుంపజాతి మొక్కలు, మన దొండ ఇలాంటి వాటికి కంపల్సరీ వేయాల్సిందే. అయితే ఈ పౌడర్ ఎలా ఉందంటే తెల్లగా ఉంది, చూడండి ఇలా తెల్లగా ఉంది. సో దీన్ని ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలు అని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ నేను రైట్ సైడ్ అంతా టొమాటోలు, లెఫ్ట్ సైడ్ అంతా ఇక్కడేమో వంగలు పెట్టాను, ఆ వెనకాలేమో పందిరి మొక్కలన్నీ ఉన్నాయన్నమాట. అంటే గార్డెన్ సెట్ చేసుకుంటూ వస్తున్నాను, మనకి కూడా ఈజీగా అవుతుంది, మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. వాకబుల్ డిస్టెన్స్ పెట్టేసేసుకొని మిగతావన్నీ అంటే నడవటానికి దోవ పెట్టుకొని ఇలా మొక్కలు పెట్టుకుంటే బాగుంటుందని ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇది దీని పేరు నెమటోజ్ పి, ఇది ఓకే. సో ఒక హాఫ్ స్పూన్, ఈ చిన్న స్పూన్ తీసుకున్నాను నేను, చాలా చిన్న స్పూన్ తీసుకున్నాను, సైజులు అన్నిటికంటే చిన్న స్పూన్ తీసుకున్నాను. ప్రతి మొక్కలోనూ దీంతో కూడా నేను హాఫ్ స్పూనే వేస్తున్నాను. నేనైతే ఒక రకంగా ఎక్స్పెరిమెంట్ అనే చెప్పుకోవాలి, ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. 2-3 డేస్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా వేసి వదిలేయటమే, మన అంచులంబడ ఇలా వేసేసి వదిలేస్తే సరిపోతుంది. లేకపోతే మనకి ఇప్పుడు గ్రబ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, గ్రబ్స్తో పాటు మనకి రకరకాల వేరు పురుగులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈ వానలకి కంట్రోల్ అవటం లేదు. ఈ టొమాటో మొక్కలు కూడా మీకు తెలిసిందే, చిక్కుడు, టొమాటో, వంగ, వీటన్నిటికీ కూడా ఇవన్నీ చాలా ఎక్కువ వస్తాయి. చూద్దాం ఒకసారి వాడు చూస్తుంది. తర్వాత ఇంకొక జాగ్రత్త ఏంటంటే దీన్ని మనం స్వాలో చేయకూడదు, అంటే గబుక్కున దగ్గరగా ఉంది కదా అని మనకి తెలియకుండా మన ముక్కులోకి అది పోయే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం దూరంగా పెట్టుకొని వేస్తే బాగుంటుంది. ఎంత ఆర్గానిక్ అయినా ఎంత ఏదైనా సరే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. అతి సర్వత్రా వర్జయ్యత మనకు తెలిసిందే కదా. ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటనేది ప్యాకెట్ మీద ఇచ్చారు, మీరు తెప్పించుకున్నప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆరల్స్ ఆన్లైన్లో కూడా దీని గురించిన వివరాలన్నీ ఉన్నాయి, మీరు తెలుసుకోవచ్చు, ఏ సందేహం లేకుండా తెప్పించుకొని వాడుకోవచ్చు. చెప్పాను కదా ఈ ప్యాకెట్ అయితే నాకు అసలు సరిపోదు, మళ్ళీ తెప్పించుకోవాలి. 2 డేస్ తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అని అన్నారు కాబట్టి 2 డేస్ తర్వాత నేను రిజల్ట్ చూసుకొని మళ్ళీ తెప్పించుకుంటాను. వానాకాలంకి అయితే నాకు చాలా అవసరం అందుకని చెప్పి. ఓకే, నాతో పాటు ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగిస్తుందని మీరు ఫీల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ప్రతి వీడియో ఖచ్చితంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్తో మాత్రమే మీ ముందుకు వస్తాను. కాలక్షేపం కబుర్లతో అయితే రాను, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అన్నప్పుడు మాత్రమే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.